గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీకి చెందినటువంటి పలువురు ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే విశాఖలో కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరటం జరిగింది. ఇక కడప పులివెందుల్లో కూడా కొంతమంది బీజేపీలో, మరికొంతమంది టీడీపీలో చేరటం జరిగింది. ఇలా వరుసగా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల నేతల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వరుసగా అందరూ కూడా టీడీపీలోనో బీజేపీలోనో జనసేనలోనూ చేరుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక విజయవాడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న విజయవాడకు చెందినటువంటి వైసీపీ కార్పొరేటర్ల ముగ్గురు టీడీపీలో చేరటం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బొండా ఉమా మాట్లాడుతూ భవిష్యత్తులో మరి ఇంకా ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరేటువంటి అవకాశం ఉందని, ఎక్కువ మంది టీడీపీలో చేరటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని, అదేవిధంగా ఈ విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు టీడీపీలోకి టచ్లోకి వచ్చినా, ఎవరు టీడీపీతో కలిసి పనిచేయాలని భావించినప్పటికీ కూడా తాము వారికి సహకరిస్తామని, 2014 నుంచి 19 వరకు అభివృద్ధి దిశగా నడిచినటువంటి విజయవాడను తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని, కార్పొరేటర్లు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వారికి నిధులు కూడా కేటాయించలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో అలా ఉండదని, పూర్తిగా నిధులు కేటాయించి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాము అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మరికొంతమంది టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారు కూడా టీడీపీలో చేరతారు అని చెప్పి తెలియజేయడం జరిగింది.